దేహో దేవాలయో ప్రయుక్త జీవో దేవో సనాతన, జీవుడే దేవుడు. నాతో పాటు చెప్పండి, ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు. కనుక మనసు అనేది శిష్యుడు, శ్వాస అనేది గురువు. మనసు అనేది శిష్యుడు, గురువు గారి దగ్గర ఉండాలి. ఎలాగైతే చిన్న పిల్ల తల్లి దగ్గర ఎలా ఉండాలో తల్లి దగ్గరే ఉంటుంది ఉండాలి. శ్వాస అనేది తల్లి, మనసు అనేది పిల్ల కోతి లాంటిది. ఈ పిల్ల అనేది తల్లిని పట్టుకోవాలి. కోతి పిల్ల కోతి తల్లిని పట్టుకుంటుంది. తల్లి పట్టుకుంటుందా? నోటితో పట్టుకుంటుందా? పట్టుకోదు. తల్లి తిరుగుతుంటుంది, పిల్ల కోతిని గట్టిగా పట్టుకుంది. అలాగే మనసు, నీ తల్లి అనే శ్వాస మనసుని ఏమి చేయదు, నీ ఇష్టం వచ్చినవి ఆడుకుంటుంది. కానీ ఈ పిల్ల కోతి ఉందే, అది తల్లిని గట్టిగా పట్టుకోవాలి. అండర్స్టాండ్? కనుక మనసు అనేది శ్వాసను గట్టిగా పట్టుకోవాలి. దాని మీదే శ్వాస మీద ధ్యాస, పెళ్ళం మీద ధ్యాస, మొగుడి మీద ధ్యాస, ఎమ్మెల్యే కావడం మీద ధ్యాస, హెల్త్ మినిస్టర్ కావడం మీద ధ్యాస ఉన్నది. శ్వాస మీద ధ్యాస పెడితే దేశం అంతా బాగుపడుతుంది.